రెడ్డి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర నీటి ఎద్దటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈరోజు స్కూల్ పోవాలన్న విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ మిగతా వ్యాపారాలు చేసుకునే వారు కూడా సరైన నీళ్లు లేక ఈరోజు ఆలస్యమవుతూ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా మరి నీరు ముఖ్యము. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో మరి మంజీరా నీళ్లు రాక దాదాపు 2 నెలలుగా మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలైన మరి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయవలసింది ఉండగా మరి దాదాపు 3 నుంచి 4 ట్యాంకర్ల ద్వారా రోజు పెద్ద పెద్ద మున్సిపాలిటీకి అరేంజ్ చేయడం వల్ల ప్రజలు ఇక్కడ సరిపోవడం లేదు. దాదాపు నీటి గురించి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మరి నీరు అందుబాటులో లేదని కారణాలు చెప్తున్నారు. కానీ మరి మిగతా చుట్టుపక్కల పొలాల నుంచి రైతుల నుంచి మరి నీరు బోర్ల ద్వారా నీరు ఏర్పాటు చేసుకొని అదేవిధంగా అదనపు మరి ట్యాంకర్లు ఏర్పాటు చేసినట్టయితే సంగారెడ్డి ప్రజలకు మరి పట్టణ ప్రజలకు నీటి సమస్య తీర్చిన వాళ్ళు అవుతారు. అధికారులు జిల్లా కేంద్రంలో చాలా తీవ్రంగా సమస్య ఉన్నది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ నూతనంగా వచ్చిన కమిషనర్ గారు కానీ స్పందించి మరి ఎక్కువగా ట్రాక్టర్లు మరి ఎంగేజ్ తీసుకొని మరి చుట్టుపక్కల ఉన్న రైతుల ఎక్కడైతే నీళ్లు అందుబాటులో ఉన్న పొలాల వద్ద బావుల వద్ద నీరుని ఎంగేజ్ చేసుకొని మరి ఎక్కడైతే నీటి కొరత ఉన్న సమస్య ప్రాంతాల్లో మరి నీటిని అదనపు ట్రాక్టర్లు అరేంజ్ చేసి మరి సరఫరా చేస్తే మరి ప్రజలకు మరి కొంతైన ఉపశమనం కలుగుతుంది. మరి వర్షాలు రాక కూడా ఇబ్బంది పడుతున్నందున కొద్దిగా ఎక్కడైతే నీళ్లు అందుబాటులో అక్కడ ట్యాంకర్లు మరి ఏర్పాటు చేసి అదనంగా నీరు సరఫరా చేసినట్టయితే మరి ప్రజలకు మరి మేలు చేసినట్టు అవుతారు.